టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గాజువాక నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పెదగంట్యాడలో ఇంటింటా ప్రచారం చేపట్టిన శ్రీనివాసరావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలతో ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే విధంగా ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కృషి చేస్తారని ఆయన స్థానిక నిర్వాసితులకు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గాజువాక ఎంతో అభివృద్ది చెందుతుందని ఆయన చెప్పారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. విమర్శించగలిగేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే సంగతి మీరు గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి రేపు ఈ ప్లాంట్ ను రక్షించగలిగేది ఈ కూటమి అని చెప్పి తెలియజేస్తూ మేము గతంలో అనేక పోరాటాలు చేశాం. భవిష్యత్తులో కూడా ప్లాంట్ కోసం, నిర్వాసితుల కోసం ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, వైసీపీ నాయకులు చెప్తున్నారు మేము కాపాడామని చెప్పి, మీరు సమాధానం చెప్పాలి. ఈ వేదిక మీద నుంచి మేము అడుగుతున్నాం. ఒకవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పి గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అమ్మారు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారో సమాధానం చెప్పాలి. మీరు అక్కడ అనేక గంగవరం గ్రామం నుంచి, దిబ్బపాలెం గ్రామం నుంచి అనేక మంది నిర్వాసితులు ఉన్నారు. ఆ కార్మిక హక్కుల కోసం మీరు పోరాటం లేదు. అలాగే వాళ్ళకి ఏదైతే బ్రేక్ వాటర్ జట్టి అంటారు, బ్రేక్ వాటర్ నిర్మాణం చేయలేదు. జీవన వృద్ధి మేము జీవన నంబర్ 28 చేస్తే ఆ జీవన వృద్ధి మీరు ఇవ్వలేదు. అలాగే పొల్యూషన్ మీద ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు, కాపాడలేదు. కానీ ప్రభుత్వం వాటిని మాత్రం అమ్మేశారు. కనుక చెప్తుంది ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం, ఈ ప్రాంతంలో ఏ పొల్యూషన్ ఏ విధంగా వస్తుందో నాకు తెలుసు. ఆ వెహికులర్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఆ లారీలు పైన సరిగ్గా తార్పులను చేయకుండా వెళ్తున్న వల్ల ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ వస్తుంది. అలాగే అక్కడ సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం వల్ల పొల్యూషన్ వస్తుంది. మేము రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ ని ఏ విధంగా నియంత్రించాలన్న దాని మీద ఆలోచన చేసి ఖచ్చితంగా నియంత్రిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు, అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పోరు